హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీలో డ్వాక్రామహిల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇప్పుడు ఏంటంటే రుణమాఫీ అలాగే కొన్ని గ్రూపులకైతే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ప్రభుత్వం వారు అయితే ఈ లోన్స్ అలాగే రుణమాఫీని బేస్ చేసుకొని చాలామంది గ్రూప్ లీడర్లు అలాగే ఆ గ్రూపులకు సంబంధించిన ఆర్పీలు అయితే ఇలా అయితే చేస్తున్నారు సో ఇలా చేస్తే కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ ఈ విధంగా చేయకండి అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక రిక్వెస్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి ఏమేమి చేయకూడదు ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చిన తప్పనిసరిగా లైక్ ఫ్రెండ్స్ నేను ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి సో ఆల్ అనే ఆప్షన్ పై నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి తెలియజేయండి ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు అలాగే మహిళలు ఎవరైనా మన వీడియోలు వాచ్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో డ్వాక్రా మెయిల్కి సంబంధించి మహిళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి అప్డేట్ విదలైన కానీ కంపల్సరీ మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక వివరాలు చూద్దామండి అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషన్ ఆసరాలో వసూళ్ల పెత్తనం అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది కొంచెం జూమ్ చేసుకుని వివరాలు అనేది తెలుసుకున్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కో పొదుపు సభ్యురాలి నుండి మూడు వందల రూపాయల వరకు అయితే డిమాండ్ చేస్తున్నారండి అలాగే కొందరు ఐక్య సంఘం లీడర్లు సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు సో రుణాలు మంజూరు అయితే కనుక రెండు నుండి మూడు వేల రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇక్కడైతే డిమాండ్ చేస్తున్నారు అయితే రుణాలకు సంబంధించి అంటే లోన్స్కి సంబంధించి ఎవరైనా ఏదైనా గ్రూప్ తీసుకుంటే కనుక ఈ గ్రూప్ సంబంధించిన లీడర్లు ప్లస్ ఏంటంటే ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే రెండు నుండి మూడు వేల రూపాయల వరకు అయితే ఇవ్వాల్సిందే అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ దగ్గర అయితే డిమాండ్ చేస్తున్నారు అలాగే ఈ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ ఏదైతే వస్తుందో దీనికి సంబంధించిన పనుల చేస్తే మూడు వందల రూపాయలు అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడైతే డిమాండ్ చేస్తున్నారండి అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారు ఏంటో దానికి సంబంధించి తెలుసుకున్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే అధికారుల చుట్టూ తిరుగుతున్నాము బ్యాంకు మేనేజర్లను ఒప్పించి లక్షన్నర రుణం ఇస్తున్నాము మూడు వేలు ఇవ్వండి వైఎస్ఆర్ ఆసరా కింద పదివేలు వస్తున్నాయి మూడు వందల రూపాయలు ఇచ్చుకోండి జిల్లాలో పొదుపు మహిళల నుండి ఐక్య సంఘాల లీడర్లు డబ్బులు వసూలు చేస్తున్నారు తీసుకుంటుంది చిన్న మొత్తమైన పదుల సంఖ్యలో మహిళల నుండి వసూలు చేస్తున్న డబ్బులంతా కలిపి జమ అవుతుంది కొందరు బెదిరించి వసూళ్లు అయితే పాల్పడుతున్నారని చెప్పేసి మనకి ఇక్కడైతే ఇచ్చారండి చూసుకున్నట్లయితే ఆడిట్ పత్రాల పేరుతో రెండు వేల ఎనిమిది వందలు ఇక్కడ చూసుకున్నట్లయితే బనగానపల్లికి పల్లికి చెందిన ఓ సంఘానికి ఇటీవల పదిహేను లక్షల రూపాయలు రూపాయలు బ్యాంకు లింకేజీ రుణం అనేది మంజూరైంది డాక్యుమెంట్స్ పూర్తి చేయడానికి ఒక్కో సభ్యురాలి నుండి రెండు వేలు ఆడిట్ పేరుతో సంఘం మొత్తం నుండి ఎనిమిది వందల రూపాయలు చొప్పున సదరు బుక్ కీపర్ వసూలైతే చేశారు ఒక్కో మహిళకు వచ్చేసి రెండు వేల ఎనభై వరకు చెల్లించాల్సి అయితే వచ్చింది ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి కొందరు ప్రశ్నిస్తే సిసి ఏపీఎం అందరికీ పంపించాలి మాకేం మిగులుతుందంటూ బుక్ కీపర్ అయితే సమాధానం అయితే ఇచ్చారని చెప్పేసి సభ్యురాలు అయితే వాపవుతున్నారండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకేంటంటే ఈ డ్వాక్రా రెండో విడత రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అయితే వేలిముద్రలు అనేది కంపల్సరీ అయితే చేశారు కాబట్టి ఈ వేలిముద్రకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో వివరాలు చూసుకుంటారు డబ్బులు ఇవ్వందే ఆసరా రుణాలు ఇవ్వలేదని అధికార పార్టీ బూత్ కన్వీనర్ అయినా తనకే ఈ పరిస్థితి ఎదురైందని చెప్పేసి కరణం విజయ్ మోహన్ అయితే ఈనాడుతో అయితే పేర్కొన్నారు ఆసరా పథకం కింద డబ్బులు జమ అవుతున్న గ్రూప్ లీడర్లకు ఐక్య సంఘం లీడర్లు ముందుగా కమిషన్ల గురించి అయితే చెప్పి వసూళ్ళకైతే పాల్పడుతున్నారు ఒక్కో ఐక్య సంఘం కింద నలభై వరకు గ్రూపులు అయితే ఉంటాయి అంటే నాలుగు వందల మంది మహిళలు ఒక్కొక్కరు మూడు వందల రూపాయల చొప్పున ఇస్తే గనుక ఒకటి పాయింట్ ఇరవై లక్షలు ఐక్య సంఘ పరిధిలో అయితే వసూళ్లు చేస్తున్నారన్నమాట అంతేకాదు ఆసరాకు సంబంధించి వేలిముద్రలు వేయించడానికి బి క్యాంప్ పరిధిలో ఒక్కొక్కరి నుండి యాభై రూపాయల వరకు అయితే వసూలు చేస్తున్నట్లుగా అయితే ఆరోపణలు అయితే ఉన్నాయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా అయితే ప్రతి ఒక్క డ్వాక్రా గ్రూపులో లీడర్లు అలాగే ఆ గ్రూపులకు చెందిన ఆర్పీస్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా అయితే ఓ లంచం లేనిదే పని అనేది చేయడం లేదండి అయితే వీళ్ళు కమిషన్ అనేది తీసుకుంటేనే వాళ్ళ యొక్క పని అనేది పర్ఫెక్ట్గా చేస్తున్నారు కమిషన్ ఇవ్వకపోతే మాత్రం వీళ్లకు ఏదో ఒక సాగు పెట్టి వీళ్లకు రుణమాఫీ అనేది రానివ్వకుండా అలాగే ఏంటంటే ఈ లోన్స్ అనేది అందకుండా అయితే ఏదో ఒక మిస్టేక్ అనేది రిమార్క్ అనేది పెట్టి సో వీళ్ళకైతే లోన్స్కి సంబంధించిన అమౌంట్ అనేది కూడా అందకుండా అయితే చేస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే పై స్థాయి సిబ్బంది పేర్లు నగరంలో పురా అధికారుల చుట్టూ తిరగడానికి ఖర్చు అయింది బ్యాంకు అధికారుల పేరుతో ఆసరా పథకం మూడు వందల రూపాయల చొప్పునైతే వసూళ్ళకైతే పాల్పడుతున్నారు పొదుపు గ్రూపులకు ఇచ్చే బ్యాంకు లింకేజీ రుణం తీసుకోవాలంటే బుక్ కీపర్లు సిసి ఎంపీఓలకు ఇవ్వాలని చెప్పేసి కొందరు ఐక్య సంఘం నిడర్లు క్షేత్రస్థాయిలో వసూళ్లు అయితే చేస్తున్నారు లక్ష రూపాయలు రుణం నుండి తీసుకున్న సభ్యుల నుండి రెండు నుండి మూడు వేల రూపాయలు లంచం అయితే తీసుకుంటున్నారు పది లక్షలు రుణానికి సంబంధించి ఇరవై నుండి ముప్పై వేల రూపాయలకైతే సమర్పించుకోవాల్సి అయితే వస్తుంది ప్రతిసారి ఇలానే అయితే చేస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే మనకు రాఘవేంద్ర పొదుపు గ్రూపు బి క్యాంపు విజయలక్ష్మి గారు అయితే చెబుతున్నారండి ఇక్కడ మనకు ప్రభుత్వం వారు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారంటే ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవు అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారండి పొదుపు సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న నగదు ఇది ఏ ఒక్కరు ఎవరికి రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం అయితే లేదు వసూళ్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు అయితే తప్పవు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే హెచ్చరిస్తున్నారండి సో ఈ ఒక్క జిల్లాలోనే కాదండి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అండి అయితే దీన్ని గుర్తించిన ప్రభుత్వం వచ్చేసి ఈ విధంగా ఎవరైనా మీ దగ్గర డబ్బులు అడిగితే కనుక తప్పనిసరిగా మీరు కంప్లైంట్ అయితే చేయవచ్చండి సో కంప్లైంట్ అనేది చేయాలంటే తప్పనిసరిగా మీరు వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో వెలుగు కార్యాలయాలు అని చెప్పేసి ఒక ఆఫీసులు ఉంటాయండి సో ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాకు అమౌంట్ అనేది అడుగుతున్నారు అమౌంట్ ఇకపోతే పని అనేది చేయడం లేదని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇస్తే కనుక వాళ్ళ పైన ఇమీడియట్లీ యాక్షన్ అనేది తీసుకుంటారని చెప్పి ప్రభుత్వం వారు అయితే చెప్తున్నారండి సో మీకు రుణమాఫీ అనేది ప్రభుత్వం అయితే ఇస్తున్నారు కాబట్టి సో ఈ ఆర్పీస్ అలాగే గ్రూప్ లీడర్లు ఏంటంటే వీళ్ళ పని కాబట్టి సో వాళ్ళైతే చేయాల్సి అయితే ఉంటుందండి సో మీరు ఎలాంటి లంచం అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు సో మీ యొక్క డబ్బు అనేది మీకు తిరిగి ఇస్తున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్ సో మనకు ఏపీ ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే సో ఒకవేళ వాళ్ళు లంచాలు అడిగినా గానీ మీరు భయపడి వాళ్ళ లంచం అనేది ఇవ్వకండి సో మీరు ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ అనేది చేయండి వెలుగు కార్యాలయంలో వాళ్ళకి సంబంధించి మేము యాక్షన్ అనేది తీసుకుంటాం అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్